हाय फ्रेंड्स एला वीडियो मैं मैड मूवी रिव्यू गुरी चुदा सिनेमा गुरी चेप्पालंटे मेन कथ अयिते चाला नार्मल कथ अन्नमाट अंटे स्टूडेंट्स कॉलेज एला चदुवुकुंटारु एंत सरदागा एंत फन्नीगा उंटारु कॉलेज अयिपोयिन तर्वात वाळ्ळ लाइफ लो सेटिल अवडानिकि एला इब्बंदि पडतारो चिवरगा एला सेटिल अवुतारु अनेदि ई सिनेमा मेन कॉन्सेप्ट अयिते ई सिनेमा मेन फोकस अंता कूडा कॉलेज लो उन्न डेस कॉलेज लो जरिगिन संदर्भाल मीद एक्कुव फोकस उंटदन्नमाट अंटे ई सिनेमा लो ఏంటి మామూలుగా స్టూడెంట్స్ కాలేజ్ ఎంటర్ అవుతారు అప్పుడు ర్యాగింగ్ ఎలా ఉంటుంది ర్యాగింగ్ కాన్సెప్ట్లో ఉండే ఇష్యూస్ దాంట్లో జనరేట్ అయ్యే ఫన్ ఎంటర్టైన్మెంట్ క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ మధ్య లెక్చరర్స్తో అలాగే హాస్టల్లో ఫ్రెండ్స్ మధ్య అలాగే లవర్స్తో ఇలా ఉండే మొత్తం ఫన్ యాంగిల్ అంతా కూడా ఈ సినిమాలో చాలా డెప్త్కి వెళ్ళి మరీ ప్రజెంట్ చేశారన్నమాట అది ఈ సినిమాకి మిగిలిన సినిమాలకి ఉన్న డిఫరెన్స్ అయితే ఈ సినిమాలో ఇంకా మెయిన్గా చెప్పాలంటే మాత్రం నిజంగా క్యారెక్టర్ల కన్నా కూడా స్టూడెంట్స్ నిజంగా వాళ్ళు స్టూడెంట్స్ లాగే ఉన్నారేమో అనేంత బాగా తీశారన్నమాట వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ చాలా పిచ్చిగా ఉంటారన్నమాట నిజంగా అందుకని ఈ సినిమాకి టైటిల్ అలా పెట్టారో నాకు అనిపించింది ఆ సినిమా గురించి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మాత్రం మొత్తం యూత్ ఫోకసే సినిమా అంతా కూడా చాలా సరదాగా చాలా ఫన్నీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది మనల్ని మన కాలేజ్ డేస్కి కూడా తీసుకెళ్ళిద్దన్నమాట అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి సినిమాలో చాలా బాగుంది సినిమా అయితే మాత్రం ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ వచ్చేసి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్గా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది అయిన నితిన్ గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఆయన ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ కనబడతారనమాట సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అయితే ఫస్ట్ సినిమాకే మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట ఓకే అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సినిమాలో ఎలా ఉంటుందో అప్పుడు చూడాల్సి వచ్చింది అయితే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి సంగీత్ శోభన్ గారు సంగీత్ శోభన్ గారి గురించి ఎంత చెప్పినా సరే తక్కువ అనమాట ఆయన పర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ ఆ యాక్టివ్నెస్ అన్నీ కూడా సినిమాలో ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు నిజంగా ఆయన వల్లే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఆయన కనబడినంతసేపు కూడా సినిమా అసలు మనం నవ్వుతూనే ఉంటాం సినిమా అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు చెప్పాలంటే ఆయన ఈ సినిమా ఫస్ట్ సినిమా అయినా సరే ఆయన ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది నిజంగా ఆయన లైఫ్లో జరిగిన సన్నివేశాలని ఆయన తీసుకొని మరీ ప్రజెంట్ చేశారేమో అని నాకు అనిపించింది అనమాట లేకపోతే అసలు ఇంత డెప్త్కి వెళ్ళి ఈ విషయాలన్నీ ఇంత బాగా తీయాలంటే మాత్రం ఆశామాషి విషయం కానే కాదు చాలా బాగా రాశారు చాలా బాగా తీశారు ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా రాబోతున్నారు అనమాట ఆయన అయితే ఫస్ట్ టైమే చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా చేశారనమాట తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి సితారా ఎంటర్టైన్మెంట్స్ కదా వాళ్ళు ఈ సినిమాని ఏదో చిన్న సినిమాలే అన్నట్టు కాకుండా మంచి బడ్జెట్ పెట్టి చాలా గ్రాండ్గా తీశారు అది కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట బీమ్స్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది కాకపోతే సాంగ్స్ అయితే అంత ఇదిగా ఏం లేవు మిగిలినన్నీ కూడా బాగున్నాయి అనమాట సినిమా అయితే యావరేజ్ చూడొచ్చు చాలా బాగుంది సరదాగా ఫ్రెండ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు ముందుగా ఎందుకంటే ఈ సినిమా యూత్ ఫోకస్ కాబట్టి మనం ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి.